బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ కొనడం మాట పక్కన పెట్టేయండి అన్నట్టుగా నినిపిస్తాను కొంచెం ఎక్కువ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి తప్పక కొనే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ కొనే దాంట్లో కూడా కొంచెం తగ్గిచ్చేసారు తులాల తులాల శాతం తగ్గిపోయింది కానీ ఇంతగా పెరగడానికి కారణాలు ఏంటి అంటే గతంలో మనం మాట్లాడుకున్నాం ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ చూసుకుంటే కరోనా పరిస్థితులు మొత్తం అన్ని ఆర్థిక మంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని యాభై దాటుతుందని మాట్లాడుకున్నాం ఇప్పుడు అరవై కూడా దాటిపోతోంది ఇయర్ ఎండింగ్ ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు సో ఫస్ట్ ఎందుకు పెరుగుతోంది అనేది మాట్లాడుకుందాం ఇండియాలో రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి పర్చేజర్ పర్చేజర్ నాట్ పబ్లిక్ ఇయర్ జూలై నుంచి డిసెంబర్ లోపల నాలుగు వందల మెట్రిక్ టన్ను ఇప్పుడు దేశంలో ఏడు వందల ముప్పై ఏడు నలభై నలభై ఏడు టన్నులు ఉంటే ఏడు వందల నలభై ఏడులో నాలుగు వందలు లాస్ట్ ఇయర్ ఉన్నదే అంత ఎక్కువ సార్ ఎందుకంటే రేపొద్దున ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే గోల్డ్ తాకట్టు పెట్టాల్సి వస్తుంది నైన్టీ వన్లో జరిగింది కదా యూపీ సింగ్ టైంలో జరిగింది కదా మనం చూసాం పీ నగర్ నగర్లో ఏడిపిచ్చారు కదా లండన్లో అల్లి ఆ పరిస్థితి ఒక వస్తుందేమో అని ఒక అంచనా వేసుకొని ఎందుకైనా మంచిదని ఆర్బీఐ ఒక నాలుగు వందల మెట్రిక్ టన్నులు కొనేసింది నాలుగు వందల మెట్రిక్ టన్ను ఒకటి మెట్రిక్ టన్ అంటే వెయ్యి కేజీలు అంటే నాలుగు లక్షల కేజీలు కొన్నారు అది పరిస్థితి పోర్ట్ అయిందంటే సగం వాళ్ళే కొనేశారు దాంతో దానికి ఇంకా డిమాండ్ పెరిగింది ఎప్పుడైతే మీకు వస్తువు తక్కువ లభ్యతగా ఉంటుందో రేటు పెరుగుతుంది

ఇంటర్నేషనల్ కరెన్సీ ఏదంటే గోల్డే ఈ దేశం నుంచి ఆ దేశంకి వెళ్ళినప్పుడు మీకు డబ్బులు లేకపోతే రెండు గోల్డ్ ముక్కలు నుంచి ఇచ్చేస్తే డాలర్లు ఇస్తారు అవి ఖర్చు పెట్టుకోవచ్చు కానీ తీసుకెళ్ళడానికి అంటే ఎలాగ తీసుకెళ్తారు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఇండియాకి వచ్చేటువంటి ఈ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు టెరరిస్టులు వీళ్ళు ఎలా బతుకుతున్నారు తెలుసా మీకు ఇదే ఎక్కడో ఒక ఇంట్లో దిగేసి తెలిసిన వాళ్ళు ఇంట్లో దిగేసేసి వాళ్ళకి సానుభూతి పనులు ఉంటారు కదా వాళ్ళ ఇంటో దిగేసేసి రాధరాజపట షిప్లో వచ్చేసి ముంబైలో ఎక్కడో సముద్రంలో దూకేసేసి ఈదుకుంటూ వచ్చేసి ఏదో ఒక ఒకటికి చేరుకుంటారు ఇంటికి వెళ్ళి ఇంటికి చేరుకొని ఓ ఇరవై గ్రాములు బంగారం దుంచిస్తారు ఇరవై భోజనం పెడతారు ఇంకో పది గ్రాములు బంగారం దుంచిస్తే మా అన్న మా తమ్ముడు అని చెప్పి ఇటు ఆధార్ కార్డు కూడా తయారు చేస్తారు ఆధార్ కార్డు కూడా తయారు చేస్తారు మరి ఇలా పెరుగుతూ పోతే ఎంత ఆర్బీఐ ఇలా కొనుక్కుంటూ పోతే అప్పుడు ఏంటి సార్ అంటే వాళ్ళ అంచనా ఏంటంటే ఒకవేళ పరిస్థితి దాటిపోతే సేఫ్ సైడ్ ఇప్పుడు ఎనభై రెండు ఎనభై రెండుకు వచ్చింది ఎనభై రెండు అరవై నాలుగు వేల పైసలు ఎనభై రెండు అరవై నాలుగు అంటే మరి డేంజరే కదా డెబ్బై ఐదు రూపాయలు ఉండే డాలరు టెన్ పర్సెంట్ పెరిగింది కదా టెన్ పర్సెంట్ పెరగడం అంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ బ్లో అంది ఇంపోర్టర్స్ ఇంపోర్టర్స్కి చాలా పెద్ద దెబ్బ ఎక్స్పోర్టర్స్కి లాభం కానీ ఎక్స్పోర్ట్స్ జరగట్లేదు ఎక్స్పోర్టర్స్ లాభం కానీ ఎక్స్పోర్ట్స్ జరగట్లేదు ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్ బాగాలేదు ఎవరు కొనట్లేదు అవసరం అయితే తప్ప ఎవరు తెప్పించట్లేదు ఇండియాలో లగ్జరీ పీపుల్ వేరే ఉన్నారు లగ్జరీ క్లాస్ వేరే ఉంది వీళ్ళు ఇంపోర్ట్లు అన్నీ చేస్తూనే ఉన్నారు ఇది యాపిల్ ఫోన్లు పెద్ద పెద్ద టీవీలు ఐ హోమ్లు ఇంటి హోమ్స్ మరి హోమ్ ఫర్నిచర్లు పెద్ద పెద్ద క్లాసిక్ ఆర్టికల్స్ అన్నీ తెప్పిస్తున్నారు ఈ కోటేషన్లు ఏమో ఇంపోర్ట్లు చేస్తూనే ఉన్నారు పెట్రోల్ తప్పట్లేదు డీజిల్ తప్పట్లేదు మరి ఏం చేయాలి సో ఇంపోర్ట్ ఏమో ఎక్కువైపోతుంది ఎక్స్పోర్ట్లు లేవు ప్రాక్టికల్గా నీళ్ళు మరి ఏం చేయాలి అంటే మరి ఇంకా ఏంటి సోర్స్ మనకి కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొనుక్కోవాలంటారో ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం అంటే ఎవరైతే బంగారం ఆల్రెడీ కొన్నారో వాళ్ళంతా అదృష్టవంతులు ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఒక చిన్న ఐడియా మనం కూడా మాట్లాడుకున్నాం గోల్డ్ బాండ్ స్కీమ్ పెట్టండి నేను అందరికి చెప్పాం గుర్తుంది మీరు నేనే చేసిన టూ పాయింట్ ఫైవ్ ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది బంగారం ఎంత లేదని మేము ఆరు పర్సెంట్ పెరిగినా కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ వస్తుంది అని చెప్పాము ఆరు పర్సెంట్ పది పర్సెంట్ దాటిపోయింది ఆ పదికి రెండున్నర కలుపుకుంటే పన్నెండున్నర అయిపోయిలే ఏ బ్యాంక్ లో పన్నెండున్నర పర్సెంట్ వడ్డీ వస్తుంది సో వాళ్ళకి లాభం ఇప్పుడు ఆలోచన చేయొచ్చు గోల్డ్ బాండ్స్ ఇప్పుడు కూడా లాభమే ఎనభై వేలు అవుతుందని చెప్తున్నాయి కదా ఎనభై వేలకి డెబ్బై వేలు అయినా కూడా లాభమే అలా ఇంట్లో ఏదో మూల పడేసే బదులు బీరువాలో ఎక్కడో పెట్టే బదులు అదేదో గోల్డ్ బాండ్ రూపంలో పెట్టుకుంటే చేస్తే డబ్బులు కూడా అంతే డబ్బు కూడా పెట్టొచ్చు గోల్డ్ పెట్టక్కర్లేదు ఆర్బీఐ బాండ్ లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ కూడా పెట్టొచ్చు పది గ్రాముల బంగారం ఈరోజు ధర ఇంత నేను పది గ్రాములు ఇంత చెక్ ఇస్తున్నా అంటే మనం చెక్ ఇచ్చేసి కూడా పెట్టుకోవచ్చు చాలా మంది పెడుతున్నారు కానీ సార్ ఇలా ఇవి రేట్ పెరిగిపోవటం వల్ల డమ్ ఇవి అంటే వన్ గ్రాము ఇలాంటి జ్యువెలరీ వీటికి ఎక్కువ డిమాండ్ పెరిగిపోతుంది కదా సార్ లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే ఎయిటీన్ గ్రామ్స్ ఎయిటీన్ ఎయిటీన్ క్యారెట్ వచ్చింది ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ చూస్తున్నాం సార్ బట్ నా సలహా ఏంటంటే ఎయిటీన్ క్యారెట్ కొనొద్దండి ఎందుకని అంటారు ట్వంటీ క్యారెట్ కూడా కొనకూడదు దీని హాల్ మార్కింగ్ లేదు అవును ఇది ట్వంటీ క్యారెట్ అంటే ఇరవై నాలుగు గ్రాముల్లో నాలుగు గ్రాములు కాపర్ కలిపారని అర్థం ఎయిటీన్ క్యారెట్ అంటే ఇరవై నాలుగు గ్రాముల్లో ఆరు గ్రాములు కాపర్ కలిపారని అర్థం ఇది ఆరు గ్రాములు కలిపారని సర్టిఫికేట్ లేదు ఎంతైనా కలిపేయచ్చు అది అందువల్ల ఎయిటీన్ ట్వంటీ కొనద్దని నేను చెప్తాను కానీ ఇప్పుడు ఎంత డిమాండ్ సార్ వాటికి గోల్డ్ లో కూడా చూడండి డిజైన్స్ అందులో వస్తూ ఉన్నాయి రకరకాల మోడల్స్ ఇప్పుడు గోల్డ్ కొనుక్కునే వాళ్ళు రెండు నెక్లెస్లు వచ్చేస్తున్నాయి అవును ఇప్పుడు యాభై వేలు పెట్టి యాభై ఆరు వేలు ఉంది సార్ యాభై ఆరు వేలు పెట్టి తీసుకునే బదులు ముప్పై వేలు ముప్పై వేలకు రెండు కొనుక్కుంటున్నారు అంటే ఇది ఇవన్నీ కూడా రీసెల్ వ్యాల్యూ ఉండదండి అవును సార్ అది కూడా ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్ పెట్టి మనం నువ్వు కొంటాం ఎయిటీన్ క్యారెట్ బంగారం కొని రేపు పొద్దున మళ్ళీ దాన్ని రీసేల్ కి పెడితే కొనేవాళ్ళు లేదు ఇప్పుడు షాపుల వాలే మళ్ళీ తీసుకుంటాము నాలుగు గ్రాములు మీకు రెండు గ్రాములు తీసుకోవాలంటే దానికి హాల్ మార్కింగ్ ఉండాలి నంబర్ ఉండాలి దానికి దానికో సీరియల్ నెంబర్ ఉండాలి ట్యాగ్ నెంబర్ ఉండాలి ఇప్పుడు ప్రతి సర్టిఫికేట్ ఉండాలి ఒక సర్టిఫికేట్ ఆ సర్టిఫికెట్ ఈ నెంబర్ వేసి ఇవ్వాలి మా దగ్గర పన్నెండు ఎయిట్గా ఉన్నారు రెండు సర్టిఫికేట్ ఇవ్వాలి అది ఇవ్వట్లేదు కదా ఇప్పుడు గవర్నమెంట్ రూల్ పెట్టింది కదా సార్ ప్రతిదానికి అంటే వాళ్ళు ఆర్నమెంటల్కే ఇచ్చారు ఆర్నమెంట్స్కి మాత్రమే ఎయిటీన్కి లేదు ఓకే కి లేదు అంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్కి ట్వంటీ టూ కి మాత్రమే హాల్ మార్కింగ్ ఉంది లేదా ట్వంటీ ఫోర్ అంటే బంగారు కడ్డీలు అమ్ముతారు లేదా బిస్కెట్లు అమ్ముతారు వాటికి ఉంది దీనికి లేదు సో అనవసరంగా ఈ ఏముంటుంది కాపర్ ఎంత కలిపాడు క్యారెట్ అంటే అందులో ఫోర్టీన్ కూడా ఉండొచ్చు ఊనోస్ అంటే కాపర్ ఒక గ్రాము ఒక రూపాయి కదా రెండు గ్రాములు తగ్గించినా కూడా బోల్డ్ ఎంత లాభం కదా లాభమే కదా సార్ అది అందువల్ల అది కొనందని నేను చెప్తాను సో కొంటే ఉంది అని అనుకుంటే కొంచెమైనా ఒక్క గ్రామైన బంగారమే కొనుక్కోవాలి అది ఐదు గ్రాములు కొన్నా కూడా ఒకటి బంగారం కొనివ్వండి అష్టం లేదు ప్లెయిన్ ప్లెయిన్ గోల్డ్ అంటే గాజు లేదా చైన్ సింపుల్ వీటిలో ఇంకే ఉండదు ఇంకా అది కూడా కాదు ముద్ద బంగారం కొంటే ఇంకా మంచిది అదే ముద్ద బంగారం ఒకటే మేకింగ్ కాస్ట్ పెరుగుతుంది తప్పించి ఇంకే ఉండదు కానీ ఈ ఎయిటీన్ ఈ ట్వంటీ కొంటే డేంజర్ అనమాట ఆర్బీఐ ప్యూర్ గోల్డ్ కొంటుంది ఆర్బీఐ పరిస్థితి ప్యూర్ గోల్డ్ కొంటోంది రేపు పొద్దున ఫారిన్ కరెన్సీ అసెట్స్ పడిపోతాయి ఫారిన్ కరెన్సీ అసెట్స్ పడిపోతే ఇప్పటికే ఇప్పటికే తొంభై బిలియన్ డాలర్లు పడిపోయింది ఆరు వందల ఇరవై నాలుగు పీక్ ఆరు వందల ఇరవై నాలుగు బిలియన్లు ఉండేటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఐదు వందల చిల్లరకు వచ్చేసింది ఇప్పుడు ఐదు వందల ఐదు ఐదు వందల ఆరు ఎందుకంటే గోల్డ్ ఎలా అయితే డిమాండ్ ఉందో ఫారిన్ ఎక్స్చేంజ్లో మనకు డాలర్లు లేవు ఇంపోర్ట్లు జరుగుతున్నాయి కదా సో దీన్ని మ్యాచ్ చేయాలంటే గోల్డ్ కొనాలి దీన్ని మ్యాచ్ చేయాలంటే గోల్డ్ కొనాలి అది ఇంటర్నేషనల్ కరెన్సీ రేపు పొద్దున నిజంగా అవసరం వచ్చి ఇంకో పది నెలల తర్వాత ఎక్స్పోర్ట్ అసలు ఉన్నాయి పోయి ఇంపోర్ట్లు అలాగే ఉంటే ఏమి చేయాలి అప్పుడు గోల్డ్ కొత్త పెట్టాల్సి వస్తుంది సో అందుకు ముందు జాగ్రత్త చదిగా ఇట్లా గోల్డ్ కొత్త పెట్టాల్సి వస్తుంది ఏమో రేపు మార్చి దాకా ఇదే యుద్ధం కంటిన్యూ అయితే భయం అయితే సెంట్రల్ లో ఉంది ఎప్పట్లేదు కానీ బయట అది నిజం అప్పుడు ఇంకా ఈ నాలుగు వందల మెట్రిక్ టన్లు ఏదైతే కొన్నారో అది పెట్టి అంతకుముందు నుంచి ఉన్న ఈ మూడు వందల ముప్పై ఏడు ఉంచుకుంటారు అసలు ఇది కొన్నది కదా అది అలాగే గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళు కాకుండా స్మగుల్ చేసుకున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు ప్రతిదీ చెక్ చేస్తున్నారు కాన్ఫిస్కేటెడ్ గోల్డ్కి తిరిగి ఇచ్చేది లేదు బడ్జెట్ లో కూడా చెప్పారు కదా సార్ ట్యాక్స్ పెరిగిపోతుంది గోల్డ్ అవును వెండి వజ్రాల చేశారు తప్పదేం చేయాలి మరి గోల్డ్ జ్యువెలరీ కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు మ్యారేజ్లకి ఒక కోటి రెండు కోట్లు మూడు కోట్లు గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్నారు ఆర్నమెంట్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు మీద నుంచి లండన్ నుంచి ఆర్నమెంట్స్ ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మన హైదరాబాద్ లో కూడా జరుగుతున్నది లండన్ నుంచి డైరెక్ట్గా జ్యువెలరీ దిగుతుంది ఇక్కడికి వన్ అండ్ హాఫ్ క్రోడ్ టూ క్రోడ్స్ ఆర్డర్ ఇచ్చి కంప్యూటర్లను చూసేసి ఆన్లైన్లో చూసి బుక్ చేస్తున్నారు అక్కడ మోసాలు ఉండవు నల్లన్న మార్కెట్లో మోసాలు ఉండవు దుబాయ్ మార్కెట్లో మోసాలు ఉండవు ప్యూర్ గోల్డ్ ఇంత ఇంత అవుతుంది ఇంత కాస్ట్ అవుతుంది ఈ డిజైన్ ఈ డిజైన్ అంటే ఇప్పుడు చేసేస్తున్నారు మరి ఏం చేయాలి చూద్దాం మరి ఎలా ఉంటుంది ఇంకెంత అంటే అది అనుభవం టచ్ మాత్రం ఖాయం అదేందుకు డౌట్ లేదు భయం వేస్తుంది సార్ ఇంకా మాట అంటే చెప్తాం పరిస్థితి చెప్పాల్సిన నమస్తే